ఆలగడ్డ నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలు యదేచ్ఛగా జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ 2000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకొని 5 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుతున్నారని ఆరోపించారు తాలూకా అంతా ఒకరికే పర్మిషన్ ఇవ్వడంతో వారే ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు నెలకు కోటి రూపాయల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపించారు అఖిలప్రియ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఒక 2000 క్యూబిక్ మీటర్లకు పర్మిషన్ తీసుకొని 5 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వుతున్నారు గ్రావెల్ మేము నిన్న పట్టుకునే అయితే గ్రావెల్ 2000 క్యూబిక్ మీటర్లు పర్మిషన్ తీసుకొని 5 లక్షల క్యూబిక్ మీటర్లు ఇచ్చేస్తున్నారు మోనోపోలీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక్కొక్క నాయకుడు ఒకరు అప్పచెప్పినారు ఒకరికి ఇసుక ఒకటి గ్రావెల్ ఒకరికి ఇది ఒకటి అదే అని చెప్పి అప్పచెప్పినారు మొత్తం తాలూకా అంతా గ్రావెల్కి ఒకరికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వాడే తవ్వుకుంటున్నాడు అదే కాకుండా నిన్న మేము పట్టుకున్నప్పుడు కూడా రైతులు గాని గ్రామస్తులు గాని మాకు చెప్పడం ఏందంటే మోనోపోలీ చేస్తున్నారు ఆ చేయడం వల్ల అది బయట వెళ్లి అమ్ముకోవడము వాళ్ళ ఇళ్లల్లో స్టాక్ పెట్టుకోవడం లేదా మార్కెట్ నిన్నటి వరకు మేము వెళ్ళక ముందు వరకు ఆ మార్కెట్ యార్డ్లో డంప్ చేయడం జరిగింది అవన్నీ కూడా మోనోపోలీగా అమ్ముకోవడం నెలకి దాదాపుగా 1 కోటి రూపాయలు అంటున్నారు కానీ 1 కోటి రూపాయలు పైనే వైఎస్ఆర్సీపీ నాయకులు సంపాదించుకుంటున్నారు అవన్నీ ఎవరు జోబులు నింపడానికి ప్రభుత్వం జోబులు నింపడానికి అయితే కాదు కదా ప్రభుత్వం ఖజానా అయితే నింపడానికి కాదు కదా ఆ 1 కోటి రూపాయలు నెలకు వచ్చే 1 కోటి రూపాయలు ఎవడు వాడుకుంటున్నాడు మీరు వాడుకుంటున్నారు దాంట్లో ఎమ్మెల్యేకి ఎమ్మెల్సీకి కూడా తప్పకుండా షేర్ ఉండింటది లేకపోతే